హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జాస్ వెల్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియోలో ఎస్పెషల్లీ స్కిన్ ఇంప్రూవ్మెంట్, కలర్ ఇంప్రూవ్మెంట్కి ఎక్కువ మంది నాకు కమెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఒక వీడియో అయితే, ఫేషియల్ కిట్ అయితే చాలా తక్కువ కాస్ట్, 300లో ఫేషియల్ కిట్, అది కూడా డైమండ్, షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మరి వచ్చేయండి. వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జయా అండి. సో మన ఛానల్లో మీరు స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. ఈ వీడియోలో ఎస్పెషల్లీ న్యూడ్ వాల్ నుంచి 30 మినిట్స్ డిఐవై మేక్ ఓవర్ ఫేషియల్ కిట్ అనేది నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఫేషియల్ కావాలి అని చూస్తుంటే జస్ట్ 300లో మనకి ఎక్కడ రాదండి. పార్లర్కి ఎక్కడ వెళ్ళినా 1000 మినిమం ఉంటుంది. మంచి, అసలు చాలా గ్లో వచ్చింది ఫేస్లో. ఫస్ట్ అయితే ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఏదే యాజ్ యూజువల్ క్లెన్జింగ్ అన్నమాట. ఈ ప్రోడక్ట్ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వైట్ కలర్లో ఉంది. యాక్చువల్గా ప్యాక్ చూడగానే గ్రీన్ కలర్, అందుకని నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు చేస్తున్నాను. మ్యాచింగ్ అన్నమాట. మనము ఫేషియల్ చేసే ముందు ఎప్పుడు కానీ ఫేస్ కొంచెం బాగా నీట్గా క్లీన్ చేసుకొని క్లీన్గా ఉన్న స్కిన్ మీద ఫేషియల్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తుందండి. వింటర్ సీజన్ కాబట్టి మరీ ఎక్కువ డ్రై అయ్యే సోపులు అవి వాడకండి. సో ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు నేను క్లెన్జింగ్ చేస్తున్నాను. క్లెన్జింగ్ క్రీమ్లో మనము వాటర్ అనేది యాడ్ చేసుకొని క్లెన్జింగ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు చేసుకుంటే ఫేస్ అనేది ఎంత న్యాచురల్గా క్లెన్జ్ అవుతుందంటే, ఈ వింటర్ సీజన్కి ఎస్పెషల్లీ చాలా పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుందండి. చాలా మాయిశ్చరైజ్ చేస్తుంది. ఆ స్కిన్ కాంప్లెక్షన్ అనేది పెరగడానికి యూజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్, ఒక 5 మినిట్స్ వరకు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానండి. 5 మినిట్స్ వరకు క్లెన్స్ చేసుకొని తర్వాత మామూలు నీళ్ళతో క్లీన్ చేసుకుంటాను. సో ముందున్న ఫేస్కి ఆ స్టెప్ బై స్టెప్ మీరు గమనించండి, ఎలా మనకి ఫేస్లో ఆ కాంప్లెక్షన్ అనేది ఎలా వస్తుంది, స్కిన్ ఎంత స్మూత్గా మారుతుంది, మాయిశ్చరైజ్ అవుతుంది అని. సెకండ్ స్టెప్ యాజ్ యూజువల్ మనకి స్క్రబ్బింగ్ ఉంటుంది. స్క్రబ్బర్ అయితే సేమ్ ప్యాక్ ఏ కలర్లో ఉందో అదే కలర్లో ఉందండి, చాలా చాలా బాగుంది. సో ఈ స్క్రబ్బర్ అనేది కొంచెం తీసుకున్నాను. ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు అట్ ఏ టైం అన్నమాట. సో బాగుంది. ఒక ప్యాక్ మనకి ఈ 300కి మనం పెట్టుకుంటే కనుక 2 టైమ్స్ దాకా కూడా వాడుకోవచ్చు. ఇంకా లాస్ట్ సీరం ఉంది. సీరం అనేది ఒక 1 మంత్ వరకు వస్తుందండి. చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో మంచి బాగా రిజల్ట్ అనేది ఉందన్నమాట. మనము క్లెన్జింగ్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నాక మళ్ళీ అది టవల్ డ్రై చేయకుండా ఫేస్ తడి ఉండగానే, ఆ వాటర్ అనేది ఫేస్ మీద ఉండగానే, తడిగా ఉండగానే మనం స్క్రబ్బింగ్కి వెళ్ళాలి. సో కొంచెం మరీ డ్రైగా అనిపిస్తుంటే కనుక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫస్ట్ నేను ప్రాసెస్ కూడా చెప్తున్నాను చూడండి, ఎలా చేసుకోవాలి అనేది. నోస్ దగ్గర ఎలా చేయాలి, చిన్ దగ్గర ఎలా చేయాలి, మసాజింగ్ అనేది చూసుకోండి. సో దాన్ని బట్టి అలా ఫాలో అయ్యి చేసుకుంటే కనుక మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మనకి అప్పర్ లిప్, ఇంకా లిప్స్కి అటు సైడు ఇటు సైడు మనకి ఏంటంటే కార్నర్స్ దగ్గర బ్లాక్గా అవుతుంటుంది చాలామందికి. నాకైతే ఇప్పుడు నుదురు మీద బాగా ట్యాన్ అయి ఉందండి, అందుకని అన్నిసార్లు అక్కడ బాగా కాన్సన్ట్రేట్ చేసి మసాజ్ చేస్తున్నాను. సో ఇది సెకండ్ స్టెప్ అండి. ఇది మీరు 5 to 7 మినిట్స్ వరకు చేసుకోవచ్చు. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. తర్వాత మామూలు నీళ్ళతో క్లీన్ చేసుకున్నాను. వేడి నీళ్ళు కానీ మరి చాలా నీళ్ళు కానీ వద్దు, మామూలు నీళ్ళతో. సో మంచిగా చాలా స్మూత్ అండ్ ఫీలింగ్ వచ్చింది అసలు ఆఫ్టర్ స్క్రబ్బింగ్. తర్వాత మసాజ్ క్రీమ్ అండి, థర్డ్ స్టెప్. అక్కడ ఉంటుంది మీకు, స్టెప్ల వారీగా ఇస్తారన్నమాట. ఆల్మోస్ట్ మొత్తం కలిపి 6 స్టెప్స్ ఉన్నాయి. ఇది మసాజింగ్ క్రీమ్ కాబట్టి మళ్ళీ మీరు తడిగా ఉంటుంది కదా, అది డ్రై చేసుకోకుండానే, అంటే తుడుచుకోకుండానే దాని మీదనే ఈ మసాజింగ్ క్రీమ్తో మసాజ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి స్కిన్ అనేది గ్లో రావడం, మంచి కలర్ రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ దాకా మాయిశ్చరైజ్ చేసి డెడ్ సెల్స్ ఉంటాయి కదండి, అవి తీసివేసి ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకి మంచిగా స్కిన్లో కాంప్లెక్షన్ తీసుకురావడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇది కూడా ఒక 5 మినిట్స్ పాటు మనం మసాజ్ చేసుకోవచ్చు, మసాజ్ క్రీమ్తో కూడా 5 to 7 మినిట్స్. మీకు ఎక్కువ ట్యాన్ ఉందైతే కనుక 7 మినిట్స్ చేసుకోండి, లేకపోతే 5 మినిట్స్ సరిపోతుంది. చూసారు కదా, ఫేస్లో కొంచెంగా గ్లో అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఫోర్త్ స్టెప్ ఫేస్ మాస్క్ అండి. ఈ మాస్క్ మనకి పర్టికులర్గా చాలా మంచి గ్లో రావడానికి యూజ్ అవుతుంది అన్నమాట.
నిజంగా చాలా చాలా నచ్చింది నాకు ఇది ఎలాగంటే ఫేస్ అనేది డ్రై చేసుకున్నాక అప్లై చేసుకోవాలండి మొహం కడుక్కుంటాం కదా కడుక్కున్నాక ఫేస్ డ్రై చేసుకొని టవల్ తో డ్రై చేసుకొని తర్వాత మాస్క్ అనేది మనం అప్లై చేసుకోవాలి అండర్ ఐస్ అరౌండ్ లిప్స్ లిప్స్ పార్ట్ ఐస్ పార్ట్ వదిలేసి రిమైనింగ్ అంతా కూడా నెక్ కి మనము హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇలా అప్లై చేసుకుంటున్నాను ఇది కనీసం ఒక 10 నిమిషస్ ఉంటే గనక బాగా డ్రై అయిపోతుందండి చూసారు కదా 10 నిమిషస్ తర్వాత ఇంత బాగా డ్రై అయిపోయింది అతుక్కోదన్నమాట బాగా మనకి పట్టేస్తుంది సో మామూలు నీళ్ళతో ఇది కూడా క్లీన్ చేసుకోవడమే చూసారు కదా వావ్ ఎంత గ్లో వచ్చిందో అసలు నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది ది బెస్ట్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు అన్నమాట సో ఇది తర్వాత మనకి ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయండి అవి కూడా చేసేద్దాం ఫేస్ అనేది చాలా నీట్ గా అయితే క్లీన్ అయిపోతుంది అండ్ ఈ గ్లో అనేది మనకి 1 మంత్ వరకు ఉంటుందన్నమాట ఫేషియల్ చేసుకున్న ఈ గ్లో అనేది చాలా చాలా బాగుంది ఎస్పెషల్లీ న్యూడ్ వాళ్ళది చాలా బాగుంది ఫస్ట్ టైం తీసుకున్నానండి ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా బట్ చాలా మంచిగా అనిపిచాయి సో ముందు ఫేస్ కి ఇప్పుడు ఫేస్ కి చూడండి ముందు ఫేస్ డల్ గా ఉంది టాన్ అక్కడక్కడ ఉంది స్కిన్ కూడా అంత గ్లో గా లేదన్నమాట ఫేస్ సీరం నెక్స్ట్ స్టెప్ 5th స్టెప్ సో ఒక 3-4 డ్రాప్స్ సరిపోతాయండి ఆల్రెడీ ఫేస్ బాగా నీట్ గా క్లీన్ అయ్యి క్లెన్స్ అయి ఉంటుంది కదా సో 3-4 డ్రాప్స్ వేసుకున్నాను సో ఇది మనము ఫేస్ అంతా కూడా అప్లై చేసుకుంటాము ఇది ఏంటంటే గోల్డెన్ పార్టికల్స్ అనేవి అందులో ఉండి మనకి నిజంగా గోల్డెన్ గ్లో రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సీరం అనేది 1 మంత్ వరకు వస్తుందండి బట్ ఎక్కువ రాసుకోవచ్చు ఏంటంటే నేను ఈవినింగ్ టైం లో చేసుకుంటున్నానండి ఎందుకంటే మనము ఫేస్ కి ఏదైనా చేసుకుంటే నాకు ఈవినింగ్ టైం చేసుకోవడం ఇష్టం అన్నమాట ఎందుకంటే మనం పడుకున్నప్పుడు ఫేస్ అనేది బాగా మనకి ఏమైనా ఎక్కడైనా డ్యామేజ్ అయ్యి డెడ్ సెల్స్ ఉంటే వాటన్నిటిని కూడా మనకి రిపేర్ చేసి మంచి గ్లో మార్నింగ్ అంతా వస్తుంది సో అందుకనే నైట్ టైం ప్రిఫర్ చేస్తాను మీరు ఎక్కువ మంది ఎవరైనా కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళు నైట్ టైం చేసుకోండి మార్నింగ్ కి మంచి గ్లో వస్తుంది మార్నింగ్ కి ఎలా ఉంది ఫేస్ అనేది కూడా నేను మీకు వీడియో యాడ్ చేస్తాను ఎండింగ్ లో చూడండి ఇప్పటిదాకా వీడియో లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ అయితే చేయండి సో ఇలాగా మనము కొంచెం అంత బాగా రబ్ చేసుకొని ఆ వేడితో ఇలా పెట్టుకుంటే గనక అవుతుంది అండ్ చూసారు కదా దీని తర్వాత ఇంకా కొంచెం గ్లో వచ్చింది అండ్ లాస్ట్ స్టెప్ మనకి సన్ స్క్రీన్ లోషన్ సో సన్ స్క్రీన్ కూడా ఇచ్చారండి క్రీమ్ ఇది ఇది కొంచెం అంటే కొంచెం సరిపోతుంది ఫేస్ కి నెక్ కి వేసుకుంటే సరిపోతుందండి కొంచెమే తీసుకుంటున్నాను ఇంత కొంచెం సరిపోతుంది సో ఇది తీసుకొని కొంచెం కొంచెంగా అప్లై చేసుకొని నెక్ కి ఇంకా ఫేస్ కి మొత్తం కూడా అప్లై చేసుకున్నాను గ్లో అనేది స్టెప్ బై స్టెప్ పెరుగుతూ మనకి మంచి గ్లో ఎండింగ్ ఫేషియల్ ఎండింగ్ కి మంచి గ్లో వస్తుంది ఇంట్లోనే ఇలాగా మంచిగా ఫేషియల్ చేసుకోవొచ్చండి అసలు నిజంగా మామూలుగా నా ఫ్రెండ్స్ కూడా అడిగారు ఫేషియల్ చేస్తున్నాను ఇవాలంటే అవునా చేశాక మాకు నీ ఫేస్ చూసి మేము తీసుకుంటాం అన్నారు సో నా ఫేస్ చూసి మళ్ళీ వాళ్ళు కూడా తీసుకున్నారన్నమాట అంత బాగా రిజల్ట్ అనేది తెలుస్తుంది నాకు ఈ రూమ్ లో లైటింగ్ సరిగా లేదండి ఐమ్ సారీ నేను లైట్ పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఎక్స్క్యూజ్ మీ అప్పటిదాకా కానీ తక్కువ లైట్లో నేను మీకు ఇంత బాగా చూపించగలిగానని నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది ఈ రిజల్ట్స్ చూశాకన్నమాట చాలా బాగుంది అండ్ లైట్లో అయితే ఇంకా బాగా కనిపించేది మీకు నాకు ఒక చిన్న లైట్ ఉంది ఈ రూమ్లో అంతే సో ఫేస్ అనేది ఎస్పెషల్లీ మంచి గ్లోగా నీట్గా అయితే తయారైంది చాలా బాగా నచ్చింది డెఫినెట్లీ యూ టూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ స్కిన్ సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఇప్పుడైతే పడుకుంటాను మార్నింగ్ లేచాక మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను రెడీ అయ్యాక సో మార్నింగ్ లేచానండి ఇలా అయితే రెడీ అయ్యాను సో ఫేస్ చూసారు కదా మచ్చలు మొటిమలు ఏం లేకుండా ఫుల్ గ్లో అవుతుందన్నమాట ఫేస్ అనేది చూసారు కదా మచ్చు కూడా చాలా తగ్గిపోయిందండి అస్సలు లేదు మీరు ఫాలో అయ్యే ఉంటారు కదా సో అది చాలా బాగుంటుందండి సో ఈ ఫేషియల్ కిట్ అయితే సూపర్ ఉంది తక్కువ కాస్ట్లోని న్యూడ్ వాళ్ళ నుంచి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చానో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ స్టే ట్యూన్డ్ టు జయాస్వాల్ తెలుగు